సోమవారం మళ్ళీ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ మీద విచారణలో ఒకవేళ అనుకూలంగా ప్రభుత్వానికి తీర్పు వస్తే సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ఉంది కదా ఎలక్షన్ కమిషన్ దాన్నే హైకోర్టులో ఛాలెంజ్ చేయాలి ఎంపీటీసీ జెడ్పీటీసీలు అడిగితే ఈవెన్ అఖిలపక్షం ఆధారంగా అన్నారు అఖిలపక్షం కూడా ఏముంది పంచాయతీ ఎన్నికలు పెట్టండి దాపేసి అనలేదు ఒక ఐఏఎస్ స్థాయి అధికారి రాజకీయం చేశారు అని అనుకోవాలా ఈ ఓవరాల్ గా ఇదంతా చూసి లేదంటే సంఘ రాజ్యాంగబద్ధ బడ్జెట్ చేస్తే 2018 లోనే చేసి ఉండాలి అప్పుడు ప్రభుత్వానికి ఎట్లాగా నోటీసులు ఇవ్వడం గానీ లేదా గవర్నర్ ని కలిసి ఎందుకు చేయనీయట్లేదని అడగడం గానీ చంద్రబాబు గారిని ఎల్దేయడం గానీ లేదా కోర్టుకి వెళ్ళడం గానీ నన్ను అడ్డుకుంటున్నారని వెళ్ళడం గానీ ఏమన్నా జరిగినాయా 2018 లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేని పట్టుదల 2020లో వీళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయినప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు పట్టుదలగా ముందుకు వెళ్ళడం అంటే అప్పుడు పట్టుదల అనుకుంటే ఇప్పుడు మొండి పట్టుదల అనుకోవాలా దాని కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ ఏమీ లేదు కదా చంద్రబాబు గారు అయితే పరిపాలించవచ్చు జగన్ అయితే పరిపాలించకూడదని కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహించడం మీద క్లారిటీ ఇచ్చినట్టే ఆయన అప్పుడు పవర్లోనే ఉన్నా ఇప్పుడు పవర్లోనే ఉన్నా పవర్లో ఉన్నంత సేపు పవర్ ఉంటుంది ఆ పవర్ బేసిస్ మీద ఏమైనా చెప్పొచ్చు దానికి మనం అంగీకరించాలి అంటే ఎన్నికల సంఘం అనేది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మానస పుత్రిక అనేది ఈయన తీసుకొచ్చిన పాయింట్ ఎన్నికల సంఘాలంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఓ రకంగా చెప్పాలంటే ఆ తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి వాళ్ళు డ్యూటీలో ఉన్న ఐఏఎస్లు అయితే కనుక ఇలా మాటలతో ఆగిపోతూ ఉంటారనేది గవర్నర్లు ఎవరు ఉంటారు కేంద్ర ప్రభుత్వం నియమించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి నచ్చిన పార్టీ వాళ్ళు ఏదో రాజకీయాల నుంచి పెట్టుకుంటే అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటారు మంట కలిసిపోదా అది తేల్చాలిగా గతంలో చెప్పాం ప్రభుత్వానికి మాకు నిధులు కొరత ఉంది సిబ్బంది కొరత ఉంది సరైన న్యాయవాదులు కూడా లేరు మాకు అయినా సరే ఉన్న తక్కువ సిబ్బందితో మేము పనిచేసాం అనేది నిమ్మగడ్డ అనేటువంటి ఆయన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఇంపీచ్మెంట్ అయితే చేయలేం మీరు జోక్యం చేసుకోండి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెళ్లాల్సిందేనా మేము ఎన్నికలు నిర్వహించమని మొండిగా ప్రభుత్వం కూర్చుంటే పరిస్థితి ఏంటి తన హయాంలో పెట్టాలన్న ఆరాటం తప్పించి పోరాటం ఏముంది ఏంటి పోరాటం అంటే ప్రభుత్వం ఇక్కడ అడ్డుపడుతుందా సరే అడ్డుపడుతోంది ఎందుకు ఇంటెన్షన్ అంటే న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వం పిటిషన్ వేయలేకపోతుంది అనేది గతంలో కూడా కొన్ని సందర్భాల్లో నిరూపితమైంది మళ్ళీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందా ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల అధికారులు రాష్ట్రాలకు ఉంటే కేంద్రాల అధికారులు కేంద్రాలకు ఉంటాయి ఎందుకంటే రాష్ట్రపతికి గవర్నర్కి విశేష అధికారాలు రాజ్యాంగబద్ధ అధికారాలు పంచాయతీ ఎన్నికలే జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి అసలైన పరీక్ష అనుకోవాలి సేమ్ టైం పొలిటికల్ యాంగిల్లో చూస్తే వైసీపీ వాళ్ళ దృష్టిలోనేమో ఈయన దుర్మార్గం చేసినట్టు తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ఈయన హీరో వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల నగారా మోగింది తొలి విడత ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని ఎస్సీసీ విడుదల చేయడం జరిగింది అంటే రాజకీయ కోణంలో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉత్కంఠ నెలకొంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ ఉత్కంఠ పూర్తిగా వీడినట్టేనా ఇంకా పిటిషన్స్ రూపంలో సుప్రీంకోర్టు తలుపు తడుతున్న ప్రభుత్వానికి అనుకూల వాతావరణం వచ్చే అవకాశం ఏదైనా ఉందా సోమవారం లోపు ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సార్ అంటే మొట్టమొదట నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాట్లాడిన మాటలు చూస్తే అంటే రాజ్యాంగబద్ధంగా ఆయన బాధ్యతను నిర్వర్తించారు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు అదే టైంలో విధి లేని పరిస్థితుల్లో 2019 జాబితా ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశాము అనేది అంటే ఎలా చూడాలి ఏంటి ఆ విధి లేని పరిస్థితి అంటే రాజ్యాంగబద్ధ బాధ్యత ఇప్పుడు నెరవేరుస్తున్నారు ఇంతకుముందు ఎందుకు నెరవేర్చలేదు అనేది ఆన్సర్ కూడా చేయలేదు అక్కడ అడుగుతుంది అంటే ఆయన ఇష్టపడట్లేదు అనుకుంటున్నారు అక్కడ చెప్పడానికి కూడా యాక్చువల్గా రాజ్యాంగబద్ధ బాధ్యత ఇవాళ కొత్తగా రాలేదు కదా 2018లోనే ఉంది కదా ఆయనకి అంతకుముందు కూడా ఉంది కదా ఇంకోటి మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు అంతకుముందు
ఆగిపోయినాయి. అవి రాజ్యాంగబద్ధ బాధ్యతే కదా. ఇంకోటి అప్పుడు కనీసం ఇంత రాజ్యాంగబద్ధ బాధ్యత కోసం ఇంతగా కష్టపడింది కూడా కనిపించలేదు ప్రజలకి. అంటే తను అనుకో తను అనటం వేరు, ప్రజలు అనుకోవడం వేరు. కాబట్టి ఆయన ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, నిర్వహిస్తారు. అంతవరకు ఓకే. కానీ ఆ స్టేట్మెంట్లో ఉన్న శాంటిటీ గురించి అయితే చర్చ అనవసరం కూడా. ఎందుకంటే పబ్లిక్ ఎవరి ఫీలింగ్ అడుకుంది. ఇప్పుడు నిమ్మగడ్డను సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన ఒక ఆట ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది. నిమ్మగడ్డ వ్యవహార శైలిని విమర్శించేవాళ్ళు ఆయన అంతా కూడా అవతలకి కమిట్ అయిపోయాడు అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ బేసిక్గా అయితే ఆయన నిజంగా రాజ్యాంగబద్ధ బాధ్యత చేస్తే 2018లోనే చేసి ఉండాలి. అప్పుడు ప్రభుత్వానికి ఎట్లాగ నోటీసులు ఇవ్వడం కానీ, లేదా గవర్నర్ని కలిసి ఎందుకు చేయనీయట్లేదని అడగడం కానీ, చంద్రబాబు గారిని నిలదీయడం కానీ, లేదా కోర్టుకు వెళ్ళడం కానీ, నన్ను అడ్డుకుంటున్నారని వెళ్ళడం కానీ ఏమైనా జరిగినాయా? ఏమీ లేవు కదా. ఎందుకు ఆగిపోయినాయి? పోయినప్పుడు కరోనా ఉందా? జనాలు ప్రాణాలు పోతాయి అనుకోవడానికి అది లేదు కదా. కరోనా లేదు, ఏమీ లేకుండానే ఆగిపోయినాయి. అప్పుడు చేయలేదు, అసలు ప్రయత్నమే చేయలేదు. పోనీ కోర్టు ఆర్డర్లు 2018లోనే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా ఎన్నికలు నిర్వహించడం. ఎప్పుడైనా సరే 6 నెలల ముందు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ జూన్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటే ఎప్పుడు తీసుకొస్తారు? అంతకంటే 6 నెలల ముందే ప్రిపేర్డ్ కదా ఎన్నికలు, ఆ రోజుకి డేటు. అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయినా 2018 ఆగస్టులో క్లోజు, అప్పుడు ఎప్పుడు పెట్టుకోవాలా? 3 నెలల ముందన్నా జరగాలి కదా కనీసం. ఎందుకు జరగలేదు? అక్కడ తప్పు. కనీసం ఆ ప్రయత్నం అన్న చేశారు అప్పుడు. అంటే ఇప్పుడు కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహించడం మీద క్లారిటీ ఇచ్చినట్టే ఆయన? ఏం లేదు, ఎంపీటీసీలు తర్వాత జరుపుతాం అనే దానికి సంబంధించి అంటే ఏమైనా చెప్పారు? ఆ మాట లేదు కదా. అదే అంటే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ గురించే మాట్లాడారు. అంటే ఆయన దానికి మిగతా దాని గురించి అసలు మాట్లాడటమే మానేశారు. అదే చెప్పేది. అంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఒక ఎన్నికల కమిషన్ మనకి ఎందుకు ఇవ్వాలి? అడిగిన వాళ్ళు లేరు ఆయన్ని. కోర్టు అడగలేదు, కోర్టులో ప్రభుత్వం అడగలేదు. కోర్టులో ప్రభుత్వం ఎదుగుండి బెల అక్కడ స్టాప్ చేసింది. అదైతే ఈ ఎట పెడుతున్నారు, ప్రాసెస్ ఎక్కడి నుంచి అనేది చెప్పారు కదా. అక్కడి నుంచి స్టాల్ అయిన చోటు నుంచి ఇస్తానన్నా తీరా చూస్తే ఎట్ట చేస్తున్నారు. ఇది ఎక్కడని అడగాలి కదా. అడగలేదు కదా కోర్టులో ప్రభుత్వం. ఎంతసేపటికే ఆయనకి సంబంధించి కరోనా కారణంగా మేము చేయలేమనే పాయింట్కి వెళ్ళింది. కానీ ఈయన ఇట్లాగా చెప్పిందేమో మీతో ఆ రోజున ఇలాగని, ఇప్పుడు జరుపుతున్నది ఇది అని అనలేదు కదా. కాబట్టి అందులో అఫిడవిట్ని అప్పుడు కోర్టులో సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ఉంది కదా ఎలక్షన్ కమిషన్, దాన్నే హైకోర్టులో ఛాలెంజ్ చేయాల్సింది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు అడిగితే ఈవెన్ అఖిలపక్షం ఆధారంగా అన్నారు. అఖిలపక్షం కూడా ఏముంది, పంచాయతీ ఎన్నికలు పెట్టండి దాపేసి అనలేదు కదా. అఖిలపక్షం కూడా ఈ రద్దు చేసింది. ఆ ప్రాతిపదికన చూసిన దాని మీద చర్య తీసుకోవాలి. అది జరగలేదు కదా, అది అసలు ప్రస్తావించట్లేదు. వీళ్ళు కోర్టులో దాన్ని సవాల్ చేయాలి. రాజ్యాంగబద్ధ బాధ్యత నిర్వర్తిస్తున్నాను అన్నప్పుడు ఇది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ప్రజల కోసమే ఎన్నికలు నిర్వహించాలి అన్నప్పుడు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా. అదే కదా స్పెషల్. ఆయన అట్లా చెప్పే ఉద్దేశంతో లేరు, వీళ్ళకి అడగడం చేత కావట్లేదు అంతే. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి రాజకీయం చేశారు అని అనుకోవాలా ఈ ఓవరాల్గా ఇదంతా చూసి, లేదంటే అల్టిమేట్గా ఒక విజయం సాధించేశారు అనే ఒక భ్రమ? ఇప్పుడు బేసిక్గా ఎలక్షన్ కమిషనర్ యాంగిల్లో చూస్తే అది విజయమూ కాదు పరాజయమూ కాదు, దాని విధి అది. ఆ రూట్లో చూస్తే సేమ్ టైం పొలిటికల్ యాంగిల్లో చూస్తే వైసీపీ వాళ్ళ దృష్టిలోనేమో ఈయన దుర్మార్గం చేసినట్టు, తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ఈయన హీరో ఆటోమేటిక్గా. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఆయన డ్యూటీ ఆయన గతంలో చేయలేదు, ఇప్పుడు చేస్తాను. కానీ గతంలో ఏ ఎన్నికల కమిషనర్ చేయని పోరాటం ఈయన చేయడం, అది కూడా గతంలో టీడీపీ హయాంలో సైలెంట్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంతగా తీసుకొచ్చి కోర్టుకి వెళ్ళి మొత్తం మీద ఎన్నికలు నిర్వహించడం అదే అనేది పోరాటం అనే పాయింట్ అనడానికి పోరాటం అనేది ఎప్పుడు వస్తుంది? అప్పుడు చేసి అప్పటి నుంచి గట్టిగా చొక్కా పట్టుకుని అన్ని గవర్నమెంట్లను నిలదీసి చేస్తే అది పోరాటం అంటారు. అప్పుడే డ్యూటీకి గనక చేసి ఉంటే ఆ రోజున పోని పంచాయతీ ఎన్నికలు లేకపోతే మున్సిపల్ ఎన్నికలు ఏదో పెట్టి మిగతా అది టైం చాలలేదులేని ఆపి ఆ తర్వాత 2019లో వీళ్ళు పవర్లోకి రాగానే ఈ ఎన్నికలకు వెళ్ళి చేసి ఉంటే అప్పుడు పోరాటాలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఆరాటం తప్పించి పోరాటమే ఉంది. అంటే ఇప్పుడు పెట్టాలన్న ఆరాటం తప్పించి, తన హయాంలో పెట్టాలన్న ఆరాటం తప్పించి పోరాటమే ఉంది. ఏంటి పోరాటం అంటే ప్రభుత్వం ఇక్కడ అడ్డుపడుతున్నా సరే, అడ్డుపడుతోంది ఎందుకు? ఇంటెన్షన్. ఇప్పుడు తన దాంట్లోనే తనది ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే కరోనా కారణంగా ఎన్నికలు ఆపమన్నాం, అప్పటికి ఒక కేసు ఉంది. ఒక కేసు ఉన్నటువంటి సందర్భంలో కరోనా రాబోతుంది ప్రమాదకరం అని ఆపావు. కరోనాకి ఇప్పుడు వ్యాక్సినేషన్ వచ్చింది, దేశమంతా వ్యాక్సిన్ చేస్తున్నారు. ఆ రోజున ఓట్లు ముఖ్యమా
కరోనా ముఖ్యమా ప్రాణాలు ముఖ్యమా అంటే ప్రాణాలు ముఖ్యం మాకు, కరోనా ముఖ్యం ఇదే ఓట్లు కాదు అని చెప్పాం. ఇప్పుడు అదే ప్రాణాలు కాపాడే మందు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునే మందు కంటే కూడా ఓట్లు ముఖ్యం అంటున్నాం. ఇది రాజ్యాంగబద్ధం, అది రాజ్యాంగబద్ధం, ఎందుకంటే ఆ పదవిలో ఉన్నాం కాబట్టి. అప్పుడు పవర్లోనే ఉన్నాం, ఇప్పుడు పవర్లోనే ఉన్నాం. పవర్లో ఉన్నంత సేపు పవర్ ఉంటుంది, ఆ పవర్ బేసిస్ మీద ఏమైనా చెప్పచ్చు, దానికి మనం అంగీకరించాలి. బట్ పబ్లిక్కి వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్ వస్తుంది. రెండో పాయింట్, మొన్న ఆయనే ఓ లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీకి, ఏది ఉద్యోగులందరూ కూడా మేము కరోనా గురించి భయపడుతున్నామంటే, అబ్బాయి అట్లా భయపడక్కర్లేదు, మీ సేఫ్టీ అది నేను చూసుకుంటాను, పీపీఈ కిట్లు ఇవ్వమంటున్నాను, శానిటైజేషన్ చేయమంటున్నాను, ఇవన్నీ చేయడంతో పాటుగా మీరందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకుని వద్దురు కానీ అన్నారు. వ్యాక్సిన్ వేయించుకుని వచ్చేయమనేటప్పుడు కేంద్రంతో మాట్లాడిపించాలి కదా వ్యాక్సిన్ వాళ్ళకి, నెంబర్ వన్. రెండోది, ఒక వ్యాక్సినా రెండు వ్యాక్సిన్లు, ఒక వ్యాక్సిన్ తర్వాత ఇంకొక వ్యాక్సిన్ వేయాలి, దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా ఒక ప్రోటోకాల్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అట్లా కాపినా 28 రోజుల నుంచి 40 రోజులు పడుతుంది. అంతే కదా, ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుని వెళ్ళిపోయి కూర్చుందంటే కుదరదు కదా. మరి అది ఆ రూట్లో చూసినా వాళ్ళ ఆరోగ్య రక్షణ రీత్యా చూస్తే ఆపాలి ఎన్నిక, అలా చేయట్లేదు కదా. అప్పుడు రియల్గా ఉద్యోగుల శ్రేయస్సు కోరి చేసినట్ట కాదు కదా. ఇంకోటి పోరాటంలో ఏంటి, ప్రభుత్వంతో, రైట్, నిజమే, ప్రభుత్వంతో పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంతకుముందు పోరాడావా? ఇంతకుముందు అసలు ప్రభుత్వం తనంతట తను చెప్పేదాకా నువ్వు ఎన్నికలే డిసైడ్ చేయాలా? అదే చెప్పింది ఎన్నికలకు రెడీ అని, అప్పుడు లైన్లోకి వచ్చు. అంతకుముందు ఏమన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎన్నికలు పెట్టించావా? లేదు కదా. అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చావా, ఎన్నికలు పెట్టించావా? లేదు కదా. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అంతకుముందు చేయాలా, దీని ముందు చేయాలి. 2020లో ఎవరు పెట్టారు ఎన్నికలు? ప్రభుత్వం ముందుకు వస్తే అది కూడా ఫస్ట్ దశ అయ్యాక ఆపేస్తువి నువ్వు, ఆపినోడివి నువ్వు, పోరాటం ఏముంది ఇంకా? ఇప్పుడు పోరాడుతుంది ప్రభుత్వం ఏంటి, ఎన్నికలు వద్దని కాదు, ఈయన ద్వారా వద్దని. దానికి కరోనా అన్నది ఒక కారణం అంతే, సాకు. అఫీషియల్గా చెప్పాలంటే వస్తుంది ఏంటి, అసలు ఈయనుంటే వద్దని. ఎందుకు వద్దు అంటున్నారు అంటే రీజన్ అది, గతంలో ఈయన చేయలా, చేయాల్సిన టైంలో చేయలా, చేద్దామన్నప్పుడు ఆపారు, అంతా అయిపోయింది అన్న తర్వాత ఇప్పుడు చేద్దాం అంటున్నారు. సాధారణంగా ఒక నోటీస్ పీరియడ్లు అంటాం, నోటీస్ పీరియడ్లో సీరియస్ డెసిషన్స్ తీసుకోం, ఈవెన్ జడ్జీలు కానీ, అంటే ఎథికల్ ప్రాక్టీసెస్ అంటారు, అంటే నైతిక ప్రవర్తన అనే మాట. దాని ప్రకారం కొంతమంది కలెక్టర్లు వీళ్ళు కూడా లాస్ట్ 1 మంత్లో సీరియస్ నిర్ణయాలు తీసుకోరు, 1 or 2 మంత్స్లో, ఎందుకంటే అది తమ లైఫ్లో లబ్ధి పొందిన వాళ్ళు అవుతాము అన్నటువంటి దానికోసం. ఆ రూట్లో చూస్తే ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడు పూర్తవుతాయి. ఇక్కడ ఈ 4 దశల ఎన్నికలు, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్, ఇవన్నీ నువ్వు చేయగలుగుతావా? లేదు కదా నీ హయాంలో. అప్పుడు ప్రారంభించేయడం ఎందుకు? మరి మొత్తం ప్రాసెస్ నీ చేతిలో లేదు, ఒక ప్రాసెస్సే ఉంది నువ్వు ఇప్పుడు చేద్దాం అనుకుంటుంది. ఇవన్నీ కౌంటింగ్ ఇవన్నీ అయ్యేటప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ అవుతుంది, మార్చికి మళ్ళీ నీది, అంటే మళ్ళీ ఇంకొకరు ఎన్నికలు ఏమన్నా చేస్తే చేయాలి, అప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీలో లేకపోతే కార్పొరేషన్ ఏదో ఒకటి చేయాలి. అలాంటి సిచ్యుయేషన్లో మరి మధ్యలో కెలుక్కోవడమే కదా. అంటే అప్పటికి ఈ టర్మ్ కూడా అయిపోద్దేమో. అదే అనేది, అంటే ఇప్పుడు ఇంకో అయ్యాక, ఈ ఫస్ట్ దశ అయ్యాక రేపు దానికి షెడ్యూల్ ప్రకటించారనుకోండి, అంటే కోడ్ మినిమం 1 మంత్ ముందు కదా ప్రకటించాలి. అవును, ఈ లోపల అయిపోద్ది కదా, ఫిబ్రవరిలో జనవరి కదా. ఇప్పుడు ఫిబ్రవరి 1st వీక్లో అనౌన్స్ చేస్తారు, March 1st వీక్లో ఎన్నికలు అంటారు నెలగా. అంటే ఇది కౌంటింగ్ పూర్తవక ముందే నోటిఫికేషన్ అనౌన్స్ చేయొచ్చు, షెడ్యూల్ షెడ్యూలే కదా. ఈ లోపు అక్కడ ఓటర్లు ఈ రిజిస్టర్ చేయించుకోండి అని చెప్తారు, ఏముంది, షెడ్యూల్ ఇచ్చాక ఓటర్ రిజిస్టర్ చేయించుకోవచ్చు ఎండింగ్లో, అవి చేసుకోండి అని చెప్తారు. అంటే ఎన్నికల సంఘం అనేది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మానస పుత్రిక అనేది ఈయన తీసుకొచ్చిన పాయింట్. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేని పట్టుదల, 2020లో వీళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయినప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు పట్టుదలగా ముందుకు వెళ్ళడం, అంటే అప్పుడు పట్టుదల అనుకుంటే ఇప్పుడు మొండి పట్టుదల అనుకోవాలా, లేదంటే ఒక రాజ్యాంగంలో ఎన్నికల సంఘం అనేది ఒక మానసపుత్రికగా చెప్పిన ఎన్నికల కమిషనర్ గారు పూర్తిగా పొలిటీషియన్గా మారిపోయాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని అనుకోవాలి? అంటే చదువు ఉంది, ఈ మధ్యనే చదువు ఉంటారు ఆయన, అంతకుముందు చదువు ఉండకపోవచ్చు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ మధ్యనే చదువు ఉంటారు, అంతకుముందు చదవలేదు, చూడలేదేమో, చదవలేదేమో ఆయన పాపం. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే రాజ్యాంగం కొత్తగా రాయలేదు, 1950 జనవరి 26 రైల్లోకి వచ్చింది ఆ రాజ్యాంగం. తర్వాత ఇందులో ఇది ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఉంది, అప్పుడు అందులో ఈ యాంగిల్లో లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేరు, గతంలో మున్సిపాలిటీలు నిర్వహించేది, మున్సిపల్ శాఖ నిర్వహించేది ఎన్నికలు.
తర్వాత ఏంటంటే ఒక పదేళ్ల పాటు కూడా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రాలు ఉన్నాయి చాలా చోట్ల. ప్రభుత్వాలు తాము గద్దెని ఎక్కలేము అనుకున్నప్పుడు ఎన్నికలు ఆపేస్తూ ఉండే. దాంతో అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది దీనికి ఒక సపరేట్ వ్యవస్థ ఉండాలని ప్రభుత్వాన్ని. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీసీ యాక్ట్ పట్టుకొచ్చింది, రాజ్యాంగ సవరణ చేసి పట్టుకొచ్చారు. వాస్తవంగా రాష్ట్ర ఎన్నికల సంఘాలంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఓ రకంగా చెప్పాలండి. ఆ తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి, వాళ్ళు డ్యూటీలో ఉన్న ఐఏఎస్లు అయితే కనుక ఇలా మాటలతో ఆగిపోతూ ఉంటారనేసి అప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాసెస్ ఇది. ఇప్పుడు దీంట్లో కూడా ఇంతకీ ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఎలక్షన్ కమిషనర్ నియామకం ఎలా అన్నటువంటిది, ఎలక్షన్ కమిషనర్ నియామకం గవర్నర్ చేయాలని ఉంది, గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలా, ప్రభుత్వం సిఫార్సు చేస్తే తీసుకోవాలా అనేది తేల్చాల. కానీ ఇక్కడ ప్రభుత్వం సిఫార్సు చేస్తే తీసుకుంటున్నట్టుగానే లేదు కేంద్ర సార్, అట్లా జరిగింది. మరి ఆ లెక్కనైతే ఈయన తీసేసి ఇంకొకరిని సిఫార్సు చేసింది, మరి అది పెట్టాలిగా. అంటే అది పంచాయతీరాజ్ చట్ట ప్రకారం వీళ్ళు కాలపరిమితి అడిగింది సెంట్రల్ గవర్నమెంట్, కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు, అది రద్దు అయితే అది ఎంతవరకు అది తేల్చాల. ఇక్కడ ఏంటంటే ఏవైతే సంక్లిష్టతలు ఉన్నాయో అదేం తేల్చట్ల, తేల్చకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడ ముందు వెళ్ళిపోండి అంటున్నారు, కానీ అసలు విషయం తేల్చ. అంటే ఎన్నికల సంఘం అధికారిని సిఫార్సు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది, కానీ ఆయన కాల పరిమితిని కుదించే అధికారం ప్రభుత్వానికి లేదని అనుకోవాలి. అదే, అది లేదు ఇది లేదు, లేదా అది ఉంది ఇది ఉంది, అంటే ఇక్కడ రద్దు అయింది కాబట్టి అది కోర్టు స్పష్టత ఇవ్వాల. వచ్చిన గొడవ అదే, ప్రభుత్వం అడిగింది ఎన్నికల సంఘానికి సంబంధించి, ఒకవేళ ఎన్నికల సంఘంది ప్రొసీజరే పాటించకూడదు, ప్రభుత్వం నిర్ణయించకూడదు అన్నట్టయితే మరి ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్ ఎట్లా నిర్ణయిస్తాడు? గవర్నర్ ఈజ్ ద మెయిన్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, మరి అప్పుడు గవర్నర్ సొంతగా నియమించుకోవచ్చా? గవర్నర్కి అట్లా అంటే అప్పుడు ఫెడరల్ వ్యవస్థలో జోక్యం కదా. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల అధికారులు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రాల అధికారులు కేంద్రాలకు ఉంటాయి. అందుకని రాష్ట్రపతికి గవర్నర్లకి విశేష అధికారాలు లేవు, రాజ్యాంగబద్ధ అధికారాలే ఉన్నాయి. అంటే ప్రభుత్వాలని కాదని గవర్నర్లు నియమించుకోవచ్చా? అప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఏరియాలు ఉంటాయి, లైక్ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపక్షం వైసీపీ అయినా ప్రతిపక్షమే, టీఆర్ఎస్ అయినా ప్రతిపక్షమే, లేకపోతే ఇంకోటైన ప్రతిపక్షం, అక్కడ గవర్నర్లు ఎవరు ఉంటారు? కేంద్ర ప్రభుత్వం నియమించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే, వాళ్ళకి నచ్చిన పార్టీ వాళ్ళు ఏదో రాజకీయాల నుంచి వస్తున్నారు పెట్టుకుంటే, అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటుందా? మంట కలిసిపోదా? అది తేల్చాలిగా. గవర్నర్ని ఇప్పటిదాకా ఏంటి, ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ అనేవాళ్ళు ప్రభుత్వానికి అధినేతే, కానీ ప్రభుత్వ సిఫార్సు మేరకు నడిచేటువంటి ఒక రబ్బర్ స్టాంప్. అప్పుడు ప్రభుత్వం సిఫార్సు చేయొచ్చు. ప్రభుత్వం సిఫార్సు చేసేటట్టయితే పాత ప్రభుత్వం సిఫార్సు చేస్తే రైట్, కొత్త ప్రభుత్వం సిఫార్సు చేస్తే రాంగెట్ అవుతుంది. దానికి కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ ఏమీ లేదు కదా. చంద్రబాబు గారు అయితే పరిపాలించవచ్చు, జగన్ అయితే పరిపాలించకూడదు అనేటువంటిది. ఇప్పుడు పోనీ సెంట్రల్లో అధికారాలు లేవనుకుందాం, మరి ఇప్పుడు త్రిసభ్య ఇది ఎట్లా వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఒకప్పుడు సెషన్ అనే ఒక ఆయనే ఉండేవాడు, విచ్చలవిడిగా అధికారాలు వాడుతున్నారన్నటువంటి దాంతో మారుద్దామన్నప్పుడు సుప్రీంకోర్టు అడ్డుపడింది దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని. అప్పుడు ఏం చేశారు, మధ్య మార్గం కింద ముగ్గురు పెట్టారు. అప్పుడు శేషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, తనే వాదించుకున్నారు. బట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలే, ముగ్గురు పెట్టాల్సిన దానికి ప్రభుత్వానికి అధికారం ఉంది, ఒకళ్ళే చేస్తే విచక్షణ అధికారం అనేటువంటిది పెరవట్టవచ్చు మారచ్చు, అదే ముగ్గురు పెట్టుకుంటే కనుక దాంట్లో మెజారిటీ తీర్పు అనేది ఫైనలు అని చెప్పింది సుప్రీంకోర్టు ఏకంగా. అదే పని ఇక్కడ చేసి ఉండేవాళ్ళుగా, ఇక్కడ అట్ట పెట్టించచ్చుగా, సెంట్రల్ సిస్టమే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ముగ్గురు పెట్టచ్చుగా, కేంద్ర ఎన్నికల సంఘానికి ముగ్గురు ఏంటి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒకళ్ళు ఏంటి? అది కూడా ప్రభుత్వాలు తమకు ఇష్టమైన వాళ్ళు నియమించుకోవడం ఏంటి? అది ఒక ప్రభుత్వం నియమించుకోవచ్చు, ఇంకో ప్రభుత్వం ఎందుకు నియమించుకోకూడదు? ఒక ప్రభుత్వం నియమించుకోవచ్చు, రెండో ప్రభుత్వం నియమించుకోకూడదు. పోనీ వెంటనే ఏమంటారు, ఓ ప్రభుత్వం నియమించిన వాళ్ళని తొలగించకూడదు, రైట్? తొలగించడానికి ప్రొసీజర్ ఏంటి? ఇంపీచ్మెంట్, ఎలక్షన్ కమిషనర్ అని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమిస్తుంది సెంట్రల్, విజిలెన్స్ వీళ్ళందరూ కలిసి. ఇక్కడ రాష్ట్రం, రాష్ట్రం చేసేటప్పుడు ఇక్కడ ఎవరిని పెట్టాలి? పోనీ ఇక్కడ ఒక కమిటీ ఏమన్నా వేసారా అందులో చట్టంలో, వీళ్ళు నియమించవచ్చు వీళ్ళని తీసేయచ్చని? అక్కడ ఇంపీచ్మెంట్ పార్లమెంట్లో. మరి రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ పార్లమెంట్లో ఎట్లా ఇంపీచ్ చేస్తారు? అది డెమోక్రటీసీ అవుతుందా? అది ఫెడరల్ స్ఫూర్తి అవుతుందా? లాగితే ఎంత పెద్ద చరిత్ర ఉంది, దాని వెనకాల రాజ్యాంగం ప్రకారం ఎన్ని క్వశ్చన్లే, ప్రశ్నలకి జవాబులు లేని పోరాటం నడుస్తుంది. అంటే ఒక రకంగా పూర్తి స్థాయి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో. అదే, అట్లా లేదన్నప్పుడు సెంట్రల్కి కూడా ఉండకూడదు కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉండకూడదు, రాష్ట్ర సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉంది, అది కూడా చెప్పట్లేదు అందులో. అంటే కనకరాజు గారిని సిఫార్సు చేసింది మరి వైఎస్ కొట్టేశారు, మరి అప్పుడు మరి ఈయన అటాక్ చేశారు. అంటే ఈయన కోర్టుకి వెళ్ళిన తర్వాత కొట్టేశారు, నియామకం అయితే ముందు జరిగిపోయింది. అవును, నియామకం సిఫార్సుతోనా, ప్రభుత్వ సిఫార్సుతోనా కన్ఫర్మ్ చేయలేదు కదా, గవర్నర్ నియమించారు అన్నారు.
ప్రభుత్వం సిఫార్సు అయితే అప్పుడు ఈ ప్రభుత్వానికైనా అధికారం ఉంటుంది. నియమించేవాడికి తొలగించే అధికారం లేకపోతే ఎట్లా? ప్రభుత్వం ఒకళ్ళని ఉద్యోగంలో పెట్టింది, ఉద్యోగంలో పెట్టిన తర్వాత తీసే అధికారం కూడా ఉండాలి కదా. అంతే రిఫరెన్స్ అని చెప్పి పెట్టు నువ్వు ఓన్లీ. అప్పుడు ఓన్లీ పెట్టే అధికారం నీకుంది, తీసే అధికారం నీకు లేదంటే ఇంజస్టిస్. కానీ ప్రభుత్వం ఈ వ్యవస్థను కాపాడే బాధ్యత ఉంది అనేది, ఎందుకంటే ఇందాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మాటల్లో ఒక ఆవేదన, గతంలో చెప్పాం ప్రభుత్వానికి మాకు నిధులు కొరత ఉంది, సిబ్బంది కొరత ఉంది, సరైన న్యాయవాదులు కూడా లేరు మాకు, అయినా సరే ఉన్న తక్కువ సిబ్బందితో మేము పనిచేసాం అనేది ఆయన ఆవేదన చూడాలి. అక్కడ ప్రభుత్వం ఏమన్నా ఎన్నికల సంఘం మీద పార్షియాలిటీ చూపిస్తుందా వైసీపీ ప్రభుత్వం అనుకోవాలి? ఆవేదన వ్యక్తం చేయొచ్చు, కరెక్టే. కాకపోతే ఇంతకీ అంటే చేస్తానని కూడా చేయలేదండి, మెయిన్ పాయింట్ చేస్తానని హామీ ఇచ్చారు చేయలేదండి. చేస్తానని హామీ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించావా, నువ్వు అడిగావా? ఇప్పుడు ఆ రోజున ఎన్నికలు వాయిదా దానికి సంప్రదించావు కదా, ఎన్నికలు వాయిదా వేసి నువ్వు సంప్రదించావు? నువ్వు ఇక్కడ వస్తుంది ఇద్దరు వ్యక్తుల ఇగో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన వాయిదా వేయచ్చు, తప్పేం లే. ప్రభుత్వానికి ఒక ముక్క చెప్పి దాంతో అడిగితే పర్మిషన్ తీసుకుని అక్కర్ల, వాళ్ళ వివరణ ఏమన్నా అడుగుంటే బాగుండేది కదా, అడగలేదు. పవర్ని ఎంజాయ్ చేస్తున్నావు కానీ రెస్పాన్సిబిలిటీస్ పట్టించుకోవట్లా. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటుంది, మీరు సిద్ధంగా ఉన్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. అంతేగాని నేను డేట్స్ ఫిక్స్ చేస్తున్నాను, నువ్వు వచ్చేసి ఎన్నికలు నిర్వహించి ఉంటుందా? బిఫోర్ దట్ అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది కదా ఒకసారి, మీరు ప్రిపేర్డే కాదనేది. లేదా ఏమన్నా మీరు అందరూ లిస్ట్ అంతా జాగ్రత్త చేయండి అని కానీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్టే కదా, ప్రాక్టికల్ సిస్టమ్ కదా. ఓకే రైట్, ఎన్నికల విధానం నేను విధులు బాధ్యతగా చేద్దాం అనుకుంటున్నాను, నన్ను చేయనీయట్లేదు. ఎందుకు అడగల 2018లో మాట, ఎందుకు 2019లో మాట్లాడలేదు? 18, 19 ఎందుకు వదిలేసావు? అది సమాధానం చెప్పాలి కదా. అప్పుడు రాజ్యాంగం లేదా, రాజ్యాంగబద్ధ పదవులు లేవు అప్పుడు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఏమీ వివరణ ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఆయన, కేవలం ఓ రాజకీయ పార్టీ స్టేట్మెంట్ అయ్యి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, ఆందోళన వ్యక్తం చేస్తున్నాం అనేటువంటిది. కాకపోతే ఏంటంటే పవర్ ఉంది ఆయన ఇష్టం, పవర్లో ఉన్నప్పుడు ఇష్టం. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పవర్లో ఉన్నప్పుడు ఎవరినైనా కొట్టేసి ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ పడేస్తాడు, దిగిన తర్వాత తెలుస్తుంది ఆ పవర్ వల్ల వచ్చినటువంటి ల్యాప్సెస్ ఏంటి. పవర్లో నిజాయితీగా పనిచేశారనుకోండి, ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు దండం పెడతారు. పవర్లో పార్షియాలిటీ చూపెట్టారనుకోండి, ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎదురుగుండ మొహం చూస్తారా, మర్యాదిస్తారా, కాపాడతారా? అది రేపొద్దున ఫ్యూచర్ తేల్చాలి. ఒక పక్క ఎస్సీసీ అయితే షెడ్యూల్ ప్రకటించేసింది, ఓకే నోటిఫికేషన్ వచ్చేసింది, కానీ ప్రభుత్వం ఇప్పటికొచ్చి అధికారులు వెళ్ళి ఎస్సీసీని కలిసిన సందర్భం లేదు. ఓకే అది ఇంటెన్షనల్గా కలవట్లేదో లేదంటే కలవడం కుదరట్లేదు, ఏదైతే ఇద్దరే అయితే కలిసి భేటీ అవ్వలేదు 3 సార్లు. ఆల్రెడీ వీళ్ళిద్దరికి మెమోలు ఇవ్వడం, వీళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పేయడం అంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్? నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెళ్లాల్సిందేనా? మేము ఎన్నికలు నిర్వహించమని మొండిగా ప్రభుత్వం కూర్చుంటే పరిస్థితి ఏంటి? కుదరదు, అది ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు ఇన్ని తీసేయాలనుకున్నారు, రకరకాలు అయినాయి కోర్టుల దాకా, కోర్టు ఆర్డర్ వేసింది రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దని. వెనక్కి మళ్ళీ తీసుకున్నారా, ఆగారా? సచ్చినట్టు తీసుకున్నారు కదా సుప్రీంకోర్టు ఆర్డర్. ఇది కూడా మేబీ సుప్రీంకోర్టు రేపొద్దున తీర్పు ఇవ్వాలి 2 యాంగిల్స్లో, ఒకటి ఆపడం, రెండోది కంటిన్యూ చేయటం. కంటిన్యూ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు సచ్చినట్టు ఫాలో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా స్టే ఇచ్చే అవకాశం ఉంటుందా సుప్రీంకోర్టు? చేయాలనుకుంటే దేన్నైనా చేయొచ్చు. ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళినప్పుడు కోర్టు నేను జోక్యం చేసుకున్నాను, అట్లాగే ఒక ఎమ్మెల్యే దగ్గర జోక్యం చేసుకుంది కర్ణాటకలో. అక్కడ న్యాయం మారుతూ ఉంటుంది, న్యాయం తీర్పిచ్చేటువంటి న్యాయమూర్తిని బట్టి, ఆలోచన సరళిని బట్టి. అంటే దాన్ని కేరళకి దీనికి కంపేర్ చేయగలుగుతామా? అది ఎమ్మెల్యే ఎన్నిక కాబట్టి ఓకే, ఇది ప్రభుత్వ పంచాయతీ ఎన్నికలు కదా. లేదు, కేరళలో కూడా పంచాయతీ ఎన్నికలు జరిగినాయి మొన్న. వాయిదా అడిగింది ఎమ్మెల్యే ఎన్నికల విషయంలో కదా? కాదు కాదు, పంచాయతీ ఎన్నికలు వాయిదా అడిగారు, ఒక ఎమ్మెల్యే అడిగాడు పంచాయతీ ఎన్నికలు వాయిదావేమి, ఒప్పుకోనంది కోర్టు. అదే సందర్భంలో గుజరాత్లో ఎవరు పిటిషన్ అయ్యలా, మరి అక్కడ కోర్టు జోక్యం చేసుకోవాలా? గుజరాత్ అధికారుల సస్పెన్షన్ ఒకవేళ ఈయన మెమో ఇచ్చినా సరే వీళ్ళు అందుకు అంగీకరించలేదు కదా ప్రభుత్వం. మేము చెయ్యొచ్చు, ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ అయితే కనుక చెయ్యాలి. ఇప్పుడు కాకపోతే వీళ్ళు లిస్టులో రాయమంటారు రేపొద్దున బుక్లో, అక్కడిక మొండిగా చేస్తే తర్వాత ఏమన్నా మళ్ళీ ఏ ప్రజా ప్రయోజన వ్యాజ్యమో సమాచార హక్కు చట్టం కింద తీసుకోవడం తీసి చేస్తారు. అవి సాధారణంగా రూల్ ప్రకారం అయితే కనుక వీళ్ళు చెప్పిన తర్వాత చేయాల్సిందే. చెయ్యను అంటే వాళ్ళని తొలగించే అధికారం ఉంటుంది, ఆ తొలగించినప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా గతంలో సెక్యూరిటీ ఇవ్వాలి.
శేషన్ హయాంలో కొంతమంది అధికారులు తీసేశాడు ఆయన, మాట అంటలేదని. అప్పుడు పివి నరసింహారావుకు అనుకూలంగా చేసిన వాళ్ళని చేస్తే, అప్పుడు తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తే శేషన్ కోర్టుకు వెళ్ళారు దాని మీద. కోర్టులో వాదించిన తర్వాత వాళ్ళకి మీద చర్యల్ని సమర్థించింది కోర్టు. రాజ్యాంగబద్ధంగా వీళ్ళేమి పార్టీ ప్రభుత్వ లాయల్టీ కాదు, ఇండివిజువల్స్ కాదు వీళ్ళు, రాజ్యాంగబద్ధంగా ఉన్న మీ అధికారాలు ఏంటో తెలుసుకోండి, మీ బాధ్యతలు ఏంటో తెలుసుకోండి అని చెప్పి ఇప్పుడు అట్లా జరగచ్చేమో. అంటే సోమవారం మళ్ళీ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ మీద విచారణలో ఒకవేళ అనుకూలంగా ప్రభుత్వానికి తీర్పు వస్తే ఇంకా డ్రాప్ అవ్వాల్సిందే? అంటే ఇందాక ఆయన ప్రస్తావించారు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఎన్నికల సంఘం డ్రాప్ అవుతుంది, ఎన్నికల సంఘానికి అనుకూలంగా వస్తే ప్రభుత్వం డ్రాప్ అవుతుంది, కామన్గా తప్పదు ఇక, అది ఎండింగ్ ఫైనల్ స్టేజ్. అంటే లీవ్ పి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు, ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్లో కూడా తప్పుడు తడగలుగా పిటిషన్ దాఖలు చేయడం అనేది ప్రభుత్వం, అంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఎలా చూడాలి? అంటే బేసిక్గా ఏంటంటే లీగల్గా ఏ రూట్లో పోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి, గుడ్డెత్ జైల్లో పడ్డట్టు వెళ్తున్నారు. ఫస్ట్ వెళ్లాల్సింది నిమ్మగడ్డ అనేటువంటి ఆయన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, ఇంపీచ్మెంట్ అయితే చేయలేము, మీరు జోక్యం చేసుకోండి అనే ముక్క అడగాలి. దాంట్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి, మ్యాన్ఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది, ఆయన కృత్రిమ ఉద్దేశంతో చేస్తున్నాడు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇందులో ఆయన రాసిన లేఖను మెన్షన్ చేశారు కోర్టు, దీంతో ఇది డెరగేటర్ అని యాక్సెప్ట్ చేస్తూ, బట్ దానికి దీనికి సంబంధం లేదంది. కాబట్టి ఆయన నేమ్ బుధాన్ వేసుకోవట్లా కోర్టు కూడా, కానీ అది తేలేదాకా ఆపండి అని అడగడం చేత కావట్లా. రెండవది కరోనా అన్న కారణంగా వెళ్తుంది ప్రభుత్వం, అలా కాకుండా ఆయన ఉన్నంత వరకు ఫెయిర్ ఎలక్షన్ జరగదు కాబట్టి మేము వెళ్ళమని వెయ్యాలి కోర్టులో వెళ్ళాం. కరోనా అన్న కారణం అయితే కనుక గైడ్ లైన్స్ ప్రకారం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వైన్ షాపులు బార్లు తెరిచిందే రాష్ట్ర ప్రభుత్వం, స్కూళ్ళు హోటళ్ళు తెరిచిందే ప్రభుత్వం, అవన్నిటికీ లేనిది ఇందులో ఎందుకు వస్తుంది? కాబట్టి ఆ ఇంటెన్షన్ తప్పు చూపించడం, దాని బదులు ఆయన ప్రవర్తన ఆయన వ్యవహార శైలి ఇది అనేటువంటి దాన్ని బేసిస్ మీద మేము ఈయన ఉండగా ఫెయిర్ ఎలక్షన్ జరగదు కాబట్టి మేము వెళ్ళమంటున్నాం అని చెప్పాలి. అంటే న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వం పిటిషన్ వేయలేకపోతుంది అనేది గతంలో కూడా కొన్ని సందర్భాల్లో నిరూపితమైంది, మళ్ళీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందా? అంతే, ఇప్పుడు ప్రస్తుతం అయితే హౌస్ మోషన్ పిటిషన్ వేసినా, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినా, ఏదేసినా సరే ఆ న్యాయ సూత్రాలను పాటించలేకపోతుందా ప్రభుత్వం? న్యాయ సూత్రాలు పాటిస్తుంది, గ్రౌండ్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. అది మేబీ లాయర్లు, సీనియర్ లాయర్లు ఉన్నారు వాళ్ళకి, తక్కువేం కాదు వాళ్ళు, అందుకనే దాన్ని వేరే రకంగా చెప్తూ ఉంటారు వాళ్ళ మూలంగా వీళ్ళ మూలంగాని. కాబట్టి జనాలకి అది అనవసరం, ఫైనల్గా జరిగినాయా జరగలేదా, జరగకపోవడానికి కారణమైతే జగను, జరపాలనుకుంటుంది అని చంద్రబాబు, ఇది జనం దృష్టిలో ఉన్నది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఇప్పుడు ఇది పాజిటివ్ వేవ్స్ వచ్చే అంశమేనా, ఎందుకంటే వాళ్ళు నిన్నటి నుంచి చాలా సంబరపడుతున్నారు ప్రతిపక్షం, చంద్రబాబు కూడా మాట్లాడారు. దీంట్లో ఒకటేంటంటే ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత మాది అని ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు, గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళే. అంటే ఎన్నికల నిర్వహణలో గెలవడం వేరు, రేపొద్దున్న ఎన్నికల తర్వాత ప్రజా తీర్పుతో గెలవడం. ఇది గెలిస్తే తెలుగుదేశానికి టెన్షన్ తగ్గినట్టే కదా, ఆ తర్వాత ఓడిపోయారు అనుకోండి మెజార్టీ దాంట్లో 75-80 వీళ్ళకి రావాలి, లేదు 60 వచ్చింది అనుకోండి, అదిగో చూసారు తెలుగుదేశం వాళ్ళు కుట్ర అని చెప్పి మళ్ళీ వైసీపీ ఆరోపిస్తే జగన్ ఆరోపిస్తారు. అదే ఇటు పక్కన జరిగిపోయినాయి అనుకోండి ఎన్నికలు, వీళ్ళు ఇక్కడ సైలెంట్ అయిపోతారు, వీళ్ళు ఎందుకు సింగిల్గా ఉన్నారు ఇక్కడ, దానంత టీమ్ నెట్వర్క్ లేదు కాబట్టి ఏం జరుగుతుంది అనే చూడండి. అంటే ఒక పరీక్షకు సిద్ధమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు, అయితే ఈ పరీక్షలో ప్రతిపక్షం అలాగే అధికార పక్షం, ఓన్లీ పంచాయతీ ఎన్నికలే జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి అసలైన పరీక్ష అనుకోవాలి? అందరికీ పరీక్షే, ప్రభుత్వానికి తనదే బలం నిరూపించుకోవడం, నిలబెట్టుకోవడం. అంటే క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి ఎవరికి అదే అనేది, అది అధికార పక్షానికి కావాలి. ప్రతిపక్షానికి ఏమో అక్కడ కొంత ఒక 20% సీట్లు కొట్టినా అదిగో మా చేతుల్లో ఉంది కాబట్టి మీరు సహకరించండి అని అడగడానికి ఉంటుంది. మూడవది ఈ మధ్యలో గెస్ట్లు, అది ఎంతవరకు ప్రాక్టికల్ అనేది చూడాలి, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది. అంటే పార్టీల పరంగా ఇప్పుడు అందరూ సిద్ధమవుతారు అని అనుకోవాలి, ఇందులో కూడా బీజేపీ జనసేన పాత్రలు ఎలా ఉంటాయి? వాళ్ళకి జరిగితే రెడీ, జరగకపోతే కంగారు పడే పరిస్థితి లేదు. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు సిద్ధమవడం అనేది సాధ్యమయ్యే పనేనా? దాన్ని ఏమంటారు, సీరియస్నెస్ను బట్టి ఉంటుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో సిద్ధం అవ్వచ్చు కానీ గ్రౌండ్ టీడీపీ వైసీపీ ఓకే, వాళ్ళు రెడీగా ఉంటారు దిగిపోతారు. జనసేన అసలు ఏంటనేది వాళ్ళకే తెలియట్లేదు కదా, ముందు అసలు పొత్తున్నారా లేదా, తిరుపతిలో ఏం మాట్లాడారు ఇవన్నీ చూస్తే వాళ్ళకే ఒక క్లారిటీ లేదు కాబట్టి అది కాదు, పొద్దున్న జనంలోకి వెళ్తే తెలియడమే కానీ మామూలుగా ఏం తెలియదు.
ఎన్నికలకైతే ఇంకా అందరూ సిద్ధపడాల్సిందా లేదా అనేది సోమవారానికి 99% సిద్ధపడినట్టే ఇక లేదు అంటే ఎక్స్ట్రాడినరీగా తీర్పు వచ్చినట్టే అంటే ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏమన్నా మార్పులు జరగాలంటే సోమవారం అంతే ఒకవేళ పిటిషన్ తోసిపుచ్చినా కొట్టేసి నీకు చేసేది ఏమో రైట్ చూద్దాం మొత్తానికి పంచాయతీ ఎన్నికల నగర అయితే మోగేసింది ఇక ఒక రోజు ఒక 24 గంటల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుంది ఎన్నికలు ఏమన్నా స్టే వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే యథావిధిగా నోటిఫికేషన్ ప్రకారం ముందుకు వెళ్ళాలా ఇది కూడా కాస్తంత వేచి చూడాల్సిన అంశమే ఇది వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.